ఆటో, ఏయ్ ఆటో, గ్రీన్ చుడిదార్. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? గ్రీన్ కలర్ బాగుందని కానీ నువ్వు చాలా గ్రేట్ అనుకుంటున్నావా? అగో ఏయ్, స్టాప్ ఇట్, ఐ యామ్ కమింగ్. యూ మీ టాకింగ్ గ్రీన్ గ్రేట్, ఐ లవ్ యూ అంటే పోస్ కొడతావు నువ్వు? టైం తీసుకుని ఎస్ ఆర్ నో రేపు చెప్పంటే నువ్వు ఏం చేసావు? వాట్ డిడ్ యూ డూ? యూ డిడ్ నథింగ్. నీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నా, ఈసారి బాగా ఆలోచించి ఐ లవ్ యూ అని చెప్పాలి. శభాష్, గుడ్, ఎంత ముద్దొస్తున్నావు, దాన్ని పెట్టుకో. నువ్వు అక్కడ ఉండాలి కదా, రోడ్డు మీదకి ఎప్పుడు వచ్చావు? తప్పు, ఆడది లోపలికి వెళ్ళి తలుపేసుకోవాలి. వెళ్ళు. నన్ను కూడా బొమ్మను కొట్టున్నాడా? వెళ్ళవా? ఓ, నన్ను హెల్ప్ చేయమంటావా? సబస్, చేస్తాను. అది అరే, ముందుకి, అది కరెక్ట్, స్లో, దించు, స్టడీ, అది గుడ్, అలాగుండాలి. అయ్యో, పవిత్రని భారతదేశంలో ఆర్ద బొమ్మైనా సరే ఇలా నిండుగా బయట కప్పుకుంటేనే గౌరవం. అది ఎంత ముద్దొస్తుందో, నా అచ్చి బుచ్చి ముంజుకాయ. అబ్బా అబ్బా, ఏంటమ్మా చేతి ఇలా బిగించేసావు? దండం పెట్టుకోవద్దు? ఈ చెయ్యి ఇలా పెట్టి, ఈ చెయ్యి ఇలా పెట్టి దగ్గరకుంచి సుస్వాగతం అనాలి. స్వాగతం ఉంటానే, గుడ్ నైట్. నువ్వు మెట్లు చూసి దిగునన్నా. అలాగే, ఏయ్ నో స్టడీ, శభాష్. రాయ్ రాజ్, నీకేంట్రా, నువ్వు బ్రాకెట్ వేస్తే ఈ గ్రీన్ అండి ఎనీ గ్రీన్ నీ ముందు జామ్ చేటాక్. వెరీ స్మార్ట్ బాయ్, నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. అమ్మా శాంతి, ఆ కుర్రాడు గురించి ఎంక్వైరీ చేశానమ్మా. కుర్రాడు బుద్ధిమంతుడు, ప్రయోజకుడు, అన్నిటికంటే ఆర్థికంగాను ఆరోగ్యంగాను చాలా పర్ఫెక్ట్. అది ఇంకేం ఆలోచించక్కర్లా. రాత్రి అది తాగడం ఎందుకు, తెల్లారి ఇది తాగడం ఎందుకు? బుద్ధి బుద్ధి లేదు, బుద్ధి లేదు, బుద్ధి. అబ్బా, ప్రసాద్ గారే, రే తలుపు తీసే ఉందిరా. పీకల దాకా తాగటం, తెల్లారి హ్యాంగ్ ఓవరు, టాబ్లెట్ కోసం రావడం, ఏదో రొటీన్ అయిపోయింది. ఆరా, మీరు మీరు మా రండి రండి రండి, ప్లీజ్ కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చోండి. చెప్పండి. ఏం చెప్పాలి? అదే, నేను ఇచ్చిన ఆఫర్కి ఎస్ అని. పర్స్ ఇవ్వడానికి వచ్చాను. మీ పర్స్ నాకెందుకు? మీ దగ్గరే ఉంచుకోండి. ఇది మీ పర్స్,
నా పర్స్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నేను మీ పాకెట్లోంచి కర్చీఫ్ తీసి అద్దంలో మీ అందం చూసుకుంటున్నప్పుడు కింద పడింది. నేను ఎప్పుడు అద్దంలో అందం చూసుకుని? అదే, నన్ను షోరూంలో బొమ్మని పట్టుకుని ఎత్తి షాప్ దగ్గర పెట్టి అచ్చి బుచ్చి ముంజికాయ అని నన్ను నానా మాటలు అన్నారుగా. నాకైతే అసలు ఏం గుర్తురావట్లేదు. నేను అలా అన్నే ఎందుకు గుర్తుంటుంది? ఐదారు వేస్తే అలాగే ఉంటుంది. ఐదారు అంటే ఫస్ట్ టేస్ట్ ఏమన్నారండి, అది చేసి బాగుందంటే అప్పుడు నాలుగు వేసారు తాగాను. ఆ తర్వాత వద్దంటుంటే ఇంకొక కొసరు వేశారు. నేను కొసరు ఎప్పుడు లెక్క పెట్టను కదండి, అందుకే నేను టోటల్గా తాగింది 4. అంత తాగటం అవసరమా? తాగారే అనుకోండి, ఏ టాక్సీలోనే వెళ్ళక కార్ డ్రైవ్ చేయడం మంచిదా? డ్రైవ్ చేశారే అనుకోండి, రోడ్డు పక్క ఆపి అర్ధరాత్రి పూట రోడ్డు మీద రెచ్చిపోయి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మంచిదా? ఇంకెప్పుడు పానకాలరా ఇల్లా పీకల దాకా తాగి ఇలా బిహేవ్ చేయరుగా. గుడ్. ఇంత క్లాస్ ఇప్పుడు పీకిందబ్బా. ఇలా జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నానంటే, నన్ను పెళ్లి చేసుకోబోయే మనిషి కాస్త పద్ధతిగా ఉండాలని. You mean? Yes, I mean it. Yes! Yes.